పవన్ కళ్యాణ్ లెక్క ఎప్పుడూ తప్పలేదా? అమరావతి రుషికొండ విషయంలో పవన్ చెప్పిందే నిజమైందా? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై కూడా పవన్ చేస్తున్న ఆరోపణలు ఆషామాషిగా చేసినవి కాదా? పవన్ ముందే చెప్పినట్టు అమరావతి రాజధాని చరమగీతం పాడేసి రుషికొండకు గుండు కొట్టేసిన జగన్ సర్కార్ ఇప్పుడు పవన్ చెబుతున్నట్టు వ్యక్తిగత డేటా సేకరిస్తున్న వాలంటీర్ వ్యవస్థతో భవిష్యత్తులో ఇబ్బంది తప్పదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విషయం మాట్లాడినా దాని వెనుక నగ్న సత్యాలు దాగి ఉంటాయి. ఆయన ఏది అంత ఆషామాషిగా చెప్పరు, ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించే చెబుతారు. లెక్కలన్నీ బేరీజు వేసుకున్నాకే ప్రజలను హెచ్చరిస్తారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై కొన్ని ఆరోపణలు చేశారు. తాజాగా ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలో భాగమయ్యారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకమయ్యాయి. వ్యక్తిగత డేటాను ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు పవన్. ప్రజలకు సంబంధించిన ఏ టు జెడ్ సమాచారం వాలంటీర్లతో సేకరిస్తున్న జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు పవన్. అంతేకాదు మహిళల అదృశ్యానికి సంబంధించి వాలంటీర్ల పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో అలజడి రేగింది. వాలంటీర్ల వ్యవహారంపై చర్చ ప్రారంభమైంది. అసలు వాలంటీర్లు ఎవరు, వారి విధులేంటి, ప్రజల వ్యక్తిగత డేటా వారి వద్ద ఎందుకుంటోంది, ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. అదే సమయంలో వాలంటీర్లు అనేక రకాల నేరాల్లో పాల్గొన్న ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పవన్ పై కేసులు పెట్టించాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ సర్కార్. అంతేకాదు మంత్రులతో తిట్టించింది. జగన్ కూడా పెళ్లిళ్లు అంటూ రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్న తరుణంలో పవన్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని షేక్ చేశాయి. ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్రం నీగా వర్గాలు నన్ను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నియోగ వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. వైసీపీ నేతలు పవన్ ను తిడుతున్నా, వాలంటీర్లపై పవన్ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు అని చెబుతున్నా, పవన్ చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేయలేం. ప్రజలకు ఇదొక హెచ్చరిక లాంటిది అని భావించొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో వైసీపీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పవన్ హెచ్చరించిన సంగతి గుర్తు చేస్తున్నారు. అమరావతి రుషికొండ విషయంలో పవన్ చెప్పినట్టే జగన్ సర్కార్ విధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే వాలంటీర్ల విషయంలో కూడా జరగదని గ్యారంటీ లేదంటున్నారు. పదే పదే 175 సీట్లు గెలుస్తామని చెబుతున్న వైసీపీ మాటల వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ ఏం చేసిందన్నది రాష్ట్రమంతా చూసింది. ఆరో తరగతి చదివిన వాళ్లతో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు వేయించారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లను తామే గెలుస్తామని గంభీరంగా చెబుతున్నారు జగన్.
అసలు 175 సీట్లు ఎలా గెలుస్తారో చెప్పడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. అయినా 175 గెలుస్తామని చెప్పడం వెనుక వాలంటీర్ వ్యవస్థ ఉందని చాలా మంది ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా దృష్టి సారించిన పవన్ వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని, అలాగే వ్యక్తిగత డేటా సేకరణతో భవిష్యత్తులో ప్రజలకు ఎదురయ్యే ప్రమాదాలను దూరదృష్టితో గమనించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో అమరావతి రిషికొండ విషయాల్లో కూడా పవన్ చెప్పిందే జరిగింది. వైసీపీ వస్తే అమరావతి రాజధానిగా ఉండదు, రిషికొండకు గుండు కొట్టేస్తారని 2019 ఎన్నికలకు ముందే పవన్ చెప్పారు. సేనాని ఏదైతే చెప్పారో వైసీపీ అధికారంలోకి వచ్చాక అదే జరిగింది. జగన్ సీఎం అయితే అమరావతిని రాజధానిగా ఉంచరని పవన్ 2019 ఎన్నికలకు ముందే హెచ్చరించారు. జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని కాదని మూడు రాజధానుల సిద్ధాంతం తెరపైకి తెచ్చారు. అమరావతి విషయంలో పవన్ ఏదైతే దూరదృష్టితో చెప్పారో అదే జరిగింది. ఇంకోవైపు రుషికొండ గురించి కూడా పవన్ గతంలోనే హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వస్తే రుషికొండకు వచ్చే ప్రమాదాన్ని పవన్ అప్పుడే చెప్పారు. పవన్ ఏదైతే చెప్పారో జగన్ సీఎం అయ్యాక అదే జరిగింది. విశాఖ నగరానికి సింబల్ గా ఉన్న రుషికొండ బోడిగుండు కొట్టేశారు. ముఖ్యమంత్రి వైజాగ్ సభలో, వైజాగ్ 2019 మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, వైజాగ్ లో ఇతను నేను చెప్పినప్పుడు ముందు ఎవరు నమ్మరు. నాకేదో కాలజ్ఞానం ఇవన్నీ కాదు, ఒక సగటు మనిషిని చూడగానే కొంత చదువుకుంటే వచ్చే అవగాహన. ఎందుకంటే తెలంగాణలో ఈ కుటుంబం ఏం చేస్తుందో నాకు తెలుసు. వైజాగ్ మీద దృష్టి పెట్టగానే చెప్పా, మీరు వైసీపీని కనుక ఎన్నుకుంటే కొండలతో సహా మింగేస్తారని చెప్పాను. ఆ రోజున కొండలను తొలిచేస్తారని చెప్పాను. చేతులు గాలే ఆకులు పట్టుకుని ప్రయోజనం ఆ రోజు చెప్తే నా మాట వింటే కదా ఎవరన్నా. కనీసం గాజువాక నుంచి నన్ను గెలిపించుంటే రుషికొండ దోపిడీ నాపేవాడిని. అమరావతి రుషికొండ విషయాల్లో పవన్ చెప్పినట్లే జరిగింది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా పవన్ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జరిగిన మహిళల అక్రమ రవాణా విషయంలో వాలంటీర్ల పాత్రను ప్రస్తావించారు. వాలంటీర్లతో వైసీపీ సర్కార్ ఏం చేయబోతుందో పసిగట్టిన పవన్ వాలంటీర్లుగా పిలువబడుతున్న వైసీపీ కార్యకర్తలపై ప్రజల్లో చర్చ జరిగేలా చేశారు. ఎలాంటి చట్టబద్ధత లేని వ్యవస్థతో 30 ఏళ్లు సీఎంగా కొనసాగాలనుకుంటున్న జగన్ ఆశలపై నీళ్లు చల్లడంతోనే పవన్ ను తిట్టిస్తున్నారు జగన్. మరి దూరదృష్టితో పవన్ ఏ విషయంలో ఏం మాట్లాడినా అదే జరుగుతూ వస్తోంది. మరి వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూడా పవన్ హెచ్చరిస్తున్నదే జరుగుతున్నదా అన్నది తేలాల్సి ఉంది.